నమస్తేనా. నమస్తే. ఏ ఊరు అన్న మీది? మాది కర్నూలు పక్కన శాంతినగర్. కర్నూలు పక్కన శాంతినగర్. ఏం పేరు అన్న మీ పేరు? మా పేరు షేక్ మబ్దుల్ అన్న. షేక్ మబ్దుల్. ఓకే. మీది ఎవరు డైరీ దగ్గరికి వచ్చారు? రాంబాబు డైరీ. రాంబాబు అన్న డైరీ దగ్గరికి వచ్చారు. ఎన్ని కేజీలు తీసుకున్నారన్నా? మూడు తీసుకున్నామన్నా. మూడు తీసుకున్నారా? ఆహా. ఇక్కడ ఎన్ని కేజీలు చూసారు మొత్తం? 50 కేజీలు చూసారు. 50 ఆటలో 3 సెల్ చేసుకుని తీసుకున్నారు. మీకు రేట్లు రీజనబుల్ గా పడ్డాయి కదా? అన్ని గ్యారంటీ ఇచ్చాడు అన్న? అన్ని గ్యారంటీ ఇచ్చాడు కదా. రొమ్ములు పాలు అన్ని చూసుకున్నారు కదా, ధారలు చెక్ చేసుకున్నారు కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా, మోసం గట్ట ఏమీ లేదు కదా. ఏం పేరు మీ పేరు? షేక్ మబ్దుల్. మీ పేరు అన్న? ఏం పేరు అన్న? ఈ పేరు కర్నూలు నుంచి వచ్చి 3 కేజీలు తీసుకున్నారు. ఓకే. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, అన్న మీద నమ్మకం, ఎంత దూరం వచ్చారు. ఓకే. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర నుంచి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి. వీళ్ళ దగ్గర అయితే కర్నూలు జిల్లా నుంచి అయితే రైతు వచ్చి అయితే ఒక 3 గేదెలు అయితే కొనుగోలు చేశారంట. బట్ రేటు విషయానికి వస్తే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, దాని ఈతను బట్టి అయితే రేట్ అనేది పడిందని కూడా వాళ్ళైతే మనకి చెప్పడం జరిగిందండి. వీళ్ళ దగ్గర అయితే 365 డేస్ కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఉంది, గ్రేడెడ్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఉంది, అన్నీ కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారండి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అని చెప్పారు. అట్లాగే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అది ఆంధ్ర కావచ్చు, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి, లేకపోతే లేదని కూడా రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరిగిందండి. వీళ్ళ దగ్గర అయితే 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. మీరే పాలు పిండుకొని చూసుకున్న తర్వాత మీరు ఓకే అంటేనే తీసుకోండి, లేకపోతే లేదు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. రేటు విషయానికి వస్తే 80,000 నుంచి అయితే 120,000-130,000 వరకు ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి అండి, దాని ఈతను బట్టి, మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి వీడియో అయితే పంపించడం జరిగిందండి. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా చెప్పారు. మనకి ఒక 5 గేదెల పైన తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఉంటుందని కూడా వీళ్ళైతే మనకి చెప్పడం జరిగిందండి. అక్కడికి వెళ్ళాక మీరు తీసుకున్న గేదెల కెపాసిటీని బట్టి అయితే మీరు అయితే మాట్లాడుకోవచ్చు. అక్కడ మనకి 2 గేదెలు కావాలా, 3 గేదెలు కావాలా, 5 గేదెలు కావాలా, అక్కడైతే మీరు అక్కడ వెళ్ళాక అక్కడ వాళ్ళ వెహికల్స్ ఉన్నాయని చెప్పారండి. అక్కడికి వెళ్ళాక మీరు డైరెక్ట్ అయితే ఆ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఆల్రెడీ మీ ఊర్లో డైరీ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా, ఆ ఫార్మర్ అనేది తీసుకొని పక్కన జాగ్రత్తగా అనుభవం ఉన్న ఫార్మర్ని తీసుకొని వెళ్ళి కొనుగోలు చేస్తే, ఎందుకంటే అతనికి ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది, దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలి, అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అనే విషయాలన్నీ తెలుసుంటాయి. అందుకోసమనే పక్కనైతే ఎప్పుడైనా కూడా తెలిసిన రైతుని తీసుకొని వెళ్ళాలి, రొమ్ములు ఇట్లా చూసుకోవాలి, పాల దారాలు ఎట్లా వస్తున్నాయి ఏంటి అన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా, 2 రోజులు ఉండాలి కంగారు పడకుండా, నిదానంగా మనం కొనాలనుకున్న వాళ్ళం ఒక రూపాయి పెట్టేటోళ్ళం కాబట్టి మనం కంపల్సరీ అక్కడ నిదానంగా ఉండాలండి. ఎందుకంటే కంగారుకి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాక పాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఇబ్బంది పడే కన్నా మనం అక్కడే 2 పూటలు పాలు చెక్ చేసుకుని ఇట్లా పాలు తక్కువ ఇస్తుందని చెప్తే మనం తక్కువ రేటుకు మాట్లాడుకోవచ్చు. అట్లాగే పాలు ఎక్కువ ఇస్తుంది, వాళ్ళు చెప్పిన పాలు ఇస్తుందంటే ఓకే తీసుకొని వెళ్ళొచ్చు. అందుకోసమనే నిదానంగా అక్కడ ఉండి 2 రోజులు కాదు 3 రోజులు కూడా అక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకుంటాను కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి. అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట, ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి కూడా మనకి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. వీడియో మీద నెంబర్ ఉంటుంది, టైటిల్లో నెంబర్ ఉంటుందండి, ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.
రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.